కనిపిస్తుందా? హలో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి బయో టెక్నాలజీ. మన రీసెంట్ అడ్వాన్సెస్ కంప్యూటర్స్ టెక్నాలజీస్ ఇవన్నీ బయాలజీలో అప్లై చేస్తే ఎలా ఉంటదని చెప్పేది బయోటెక్నాలజీ. ఇప్పుడు ఈ చాప్టర్ లో వచ్చి ఫస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ బయోటెక్నాలజీ అంటే ఎలాంటివి బయోటెక్నాలజీలో అప్లై చేయొచ్చు, ఎలాంటి బయోలాజికల్ పార్ట్స్ ని టెక్నాలజీలో అప్లై చేయొచ్చు, అది ఎలా అప్లై చేయొచ్చు, కొన్ని ప్రాసెసెస్. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం క్లియర్ గా. బయోటెక్నాలజీ ఈస్ ద యూస్ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్ అండ్ ఆర్గానిజమ్స్ టు డెవలప్ అండ్ మేక్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్. మనకి అవసరమయ్యే తట్టు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని వాడుకోవడం, ఇంకా లివింగ్ థింగ్స్ ని వాడుకోవడం ఎలాగా అనేది బయోటెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్డ్ ప్రిపేర్ చేయాలంటే లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాని వాడతాం, అలా కాకుండా మనం ఈస్ట్ ని బ్రెడ్ లో వాడతాం. ఇవన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ బయోటెక్నాలజీనే. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని మన సొంత యూస్ కి కమర్షియల్ పర్పస్ కి మనం వాడుకుంటున్నాం కాబట్టి, లేదా ఎనీ టెక్నాలజికల్ అప్లికేషన్ దట్ యూజెస్ బయోలాజికల్ సిస్టమ్స్, ఏదైనా టెక్నికల్ అప్లికేషన్స్ మనం బయాలజీలో కానీ వాడుకుంటే దాన్ని కూడా బయోటెక్నాలజీ అంటాం. లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డెరివేటివ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ వాటి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కానీ, డెరివేటివ్స్ అంటే వాటి నుంచి వచ్చిన ప్రోడక్ట్సే. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది షీప్ నుంచి వచ్చిన ఊలు, ఇవన్నీ స్వెటర్స్ కి వాటికి వాడతాం. సో దేర్ ఆఫ్ టు మేక్ అండ్ మోడిఫై ద ప్రోడక్ట్స్, ఆ వచ్చిన ప్రోడక్ట్స్ ని దాని నుంచి కొన్ని తయారు చేయడానికి, కొన్ని థింగ్స్ ప్రాసెస్ చేయడానికి ఫర్ స్పెసిఫిక్ యూస్, ఇవన్నీ కూడా బయోటెక్నాలజీనే. మనం ఏదైనా లివింగ్ థింగ్స్ ని మన సొంత హ్యూమన్ మ్యాన్ కైండ్ కి యూస్ చేసుకొని అలాగే దాన్ని టెక్నికల్ గా వాడుకుంటే అది బయోటెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ, సో వీళ్ళు ఏం చెప్పారంటే బయోటెక్నాలజీని as defines biotechnology as integration of natural sciences, so natural sciences inka organisms, cell parts, cell lo unde parts and molecular analogs, so vaati molecules gaani for products and services, products gaani services ki gaani vaadukunte daanni mana biotechnology ani antamani European Federation of Biotechnology vaallu ee definition icharu. నెక్స్ట్ ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏంటంటే మనకు బాగా తెలిసిందే. సో ఫస్ట్ పిక్చర్ లో ఇక్కడ ఈస్ట్ తయారు చేయడం, సో ఈస్ట్ తోటి బ్రెడ్ తయారు చేయడం, వితౌట్ ఈస్ట్ మనకి బ్రెడ్ రాదు. సో మేకింగ్ బ్రెడ్ అండ్ కర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, సో అదే కర్డ్ అయితే మనకి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉపయోగించి కర్డ్ తయారు చేసుకోవడం ఇలా. సో ఇది ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో దీని తర్వాత అప్లికేషన్ ఆఫ్ ఫెర్మెంటేషన్ అంటే పులియబెట్టడం. సో మనకి బీర్ కానీ వైన్ కానీ ఆల్కహాల్స్ ఇవన్నీ ఏంటంటే పులియబెట్టడం అంట, ఫెర్మెంటేషన్. అప్లికేషన్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఇన్ ద ప్రోడక్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వైన్ అండ్ అదర్ ఆల్కహాలిక్ బెవరేజెస్. సో చాలా ఆల్కహాలిక్ బెవరేజెస్ కి మనం ఫెర్మెంటేషన్ వాడతాం, అంటే మనకి బ్యాక్టీరియా కానీ షుగర్స్ ని వాడుకోవడాన్ని ఫెర్మెంటేషన్ అంటాం. ఇది కూడా బయోటెక్నాలజికల్ టెక్నిక్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, సో టూ ఇంపార్టెంట్ టెక్నిక్స్ విచ్ ఎనేబుల్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ బయోటెక్నాలజీ. రెండు ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటంటే ఆల్టరేషన్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు హోస్ట్ ఆర్గానిజం. సో మనము డిఎన్ఏని కానీ ఆర్ఎన్ఏని కానీ చేంజ్ చేసి దాని యొక్క కోడింగ్ లో చేంజ్ చేసి వాటిని కానీ హోస్ట్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఫీనోటైపే చేంజ్ అయిపోతుంది. సో జీనోటైప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫీనోటైప్ కదా. ఈ కాన్సెప్ట్ మనకి మేజర్గా జెనెటిక్స్ లో వచ్చింది. ఇది ఎలాగంటే మనకి జీనోటైప్ ని బట్టే ఫీనోటైప్ ఉంటుంది, అంతేగాని ఫీనోటైప్ ని బట్టే జీనోటైప్ ఉండదు. జీనోటైప్ ఏంటి అంటే ఏంటి, మన జెనెటికల్ మేకప్. సో అదే ఫీనోటైప్ కి రెస్పాన్సిబుల్, అంటే మనకి బయట కనిపించే ఫిజికల్ అపియరెన్స్ అనమాట ఆఫ్ హోస్ట్. అంటే హోస్ట్ యొక్క ఫీనోటైప్ మార్చాలంటే దాని యొక్క జీనోటైప్ లో చేంజెస్ జరగాలి, ఏదో డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. దాన్నే మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అన్నాం. నథింగ్ బట్ జెనెటిక్ ని కొంచెం మోడిఫై చేస్తే, దాని జీన్స్ ని మోడిఫై చేసి దాన్ని మనం అప్లై చేస్తే అది జెనెటికల్ ఇంజనీరింగ్.
ఓకే ఇది అర్థమైందా yes ma'am ఓకే అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టెరైల్ అంబియన్స్ మనం ఎప్పుడు కూడా స్టెరైల్ అంటే ఏ మైక్రో ఆర్గానిజం డిస్ఇన్ఫెక్షన్ వేరు స్టెరైల్ వేరు స్టెరైల్ అంటే ఏ మైక్రో ఆర్గానిజం అక్కడ ఉండకూడదు అన్నమాట ఇప్పుడు మనం ఒక మైక్రో ఆర్గానిజం గురించి స్టడీ చేసేటప్పుడు మిగతా మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ ఏవి ఉండకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి స్టెరైల్ అంబియన్స్ ని ఎప్పుడు క్రియేట్ చేయాలన్నమాట వేరే ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండకూడదు అంటే డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రం ఉండకూడదు వేరే మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు టు ఎనేబుల్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్డ్ మైక్రో మనకు కావాల్సిన మైక్రో ఆర్గానిజం గ్రో అవ్వడానికి స్టెరైల్ అంబియన్స్ ని క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యూకారియోటిక్ సెల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బయోటెక్నాలజికల్ ప్రొడక్ట్స్ మనం యూకారియోటిక్ ని ఎక్కువగా వాడతాం లైక్ వాక్సిన్స్ ని తయారు చేయడానికి ఎంజైమ్స్ ని తయారు చేయడానికి ఇంకా బ్రెవరేజెస్ ని తయారు చేయడానికి డ్రగ్స్ ని తయారు చేయడానికి సో ఇవన్నీ కూడా కెమికల్ ఇంజనీరింగ్ కిందకు వస్తుంది అంటే మనం కెమికల్స్ ని తయారు చేస్తున్నాం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాడి సో వాటన్నిటికి కూడా స్టెరైల్ అంబియన్స్ ని క్రియేట్ చేయాలి తర్వాత ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ ప్రిజర్వ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనకి ఒకే జెనెటికల్ కోడ్ రావాలంటే మాత్రం ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నమాట సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఎప్పుడు మనకి ఒకే రకమైన జెనెటిక్ జనరేషన్స్ టు జనరేషన్ పాస్ అవ్వదు సెక్షువల్ రీప్రొడక్షన్ లోనే ఎప్పుడు మనకి వేరియేషన్ ఉంటుంది ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లోనే సేమ్ టైప్ ఆఫ్ జెనెటిక్ మేకప్ ఉంటుంది జనరేషన్స్ టు జనరేషన్ తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ని మనం ఏమంటాం హైబ్రిడైజేషన్ అంటాం సో లీడ్స్ టు వేరియేషన్ ని తీసుకొస్తుంది ఇప్పుడు షార్ట్ హైట్ గా ఉండే వాటిని కలిపితే మనకి మీడియం హైట్ రావచ్చు అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ రెడ్ కలర్ ఫ్లవర్స్ తో వైట్ కలర్ ఫ్లవర్స్ ని క్రాస్ చేస్తే మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది అదొక వన్ టైప్ ఆఫ్ వేరియేషన్ విచ్ ఇంక్లూడ్స్ అన్డిజైరబుల్ జీన్స్ విత్ డిజైరబుల్ జీన్స్ మనకి అవసరం లేని వాటిని అవసరమైన వాటితోటి కలపడం తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ యూజువల్లీ ఐసోలేట్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఏం చేస్తామంటే మనం జీన్ నే ఐసోలేట్ చేసేస్తాం సో ఇంట్రడ్యూస్ ఓన్లీ వన్ ఆర్ ద సెట్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ మనకు కావాల్సిన జీన్స్ లేకపోతే కొన్ని సెట్స్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఒక జీను స్కిన్ కలర్ ఒక జీన్ ఐ కలర్ ఒక జీను ఇలా మనకు కావాల్సిన జీన్స్ ని మాత్రం ఇంట్రడ్యూస్ చేసి ఒక అన్డిజైరబుల్ జీన్స్ ని తీసుకుంటాం తీసుకొని ఆ డిజైరబుల్ వాటిని అన్డిజైరబుల్ వాటిని తీసేసి డిజైరబుల్ జీన్స్ ని దాంట్లో ఇన్సర్ట్ చేసి అది టార్గెట్ ఆర్గానిజం లోకి ఇన్సర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఫినోటైప్ వచ్చేస్తుంది మనకి ఎలా కావాలనుకుంటామో అలా తయారైపోతుంది సో దాన్ని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం ఇస్ ఇట్ ఫైన్ ఇది ఈ పాయింట్ ఓకే సో టెక్నిక్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఇదేంటంటే ఏం లేదు మనకి మామూలుగా ఉన్న డిఎన్ఏని తీసుకొని మనకి ఏ ఎలా జీన్ అయితే ఎలా మ్యానిపులేట్ అవ్వాలో నాకు ఇలా జీన్స్ ఇలా ఉంటే నచ్చలేదు అంటే దాన్ని మనం కొంచెం మారుస్తాం దాన్నే మనం రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం లేదా యూజ్ ఆఫ్ జీన్ క్లోనింగ్ జీన్ ట్రాన్స్ఫర్ టు హోస్ట్ ఇవన్నీ చేస్తాం అన్నమాట జెనెటిక్ ఇంజనీరింగ్ లో రీకాంబినెంట్ డిఎన్ఏ దాన్నే ఆర్డిఎన్ఏ అంటారు లేదా ఏలియన్ డిఎన్ఏ ఏలియన్ అంటే మన డిఎన్ఏ కాకపోతే దాన్ని ఏలియన్ డిఎన్ఏ అంటాం సో కెనాట్ మల్టిప్లై ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద హోస్ట్ డీనోమ్ ఎప్పుడు కూడా మనం రీకాంబినేషన్ చేసిన డిఎన్ఏ అంటే ఇంకొకటి ఏదైనా జీన్స్ యాడ్ చేసిన డిఎన్ఏ దానికి అది ఎప్పుడూ రెప్లికేట్ అవ్వదు మనం దాన్ని హోస్ట్ లో వేసినప్పుడు మాత్రమే హోస్ట్ లోకి వెళ్తేనే దానికి రెప్లికేషన్ కెపాసిటీనే వస్తుంది సో వెన్ ఇన్హెరిటెడ్ ఇన్ ద హోస్ట్ డిఎన్ఏ ఎబిలిటీ టు రెప్లికేట్ డ్యూ టు ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సో అది రెప్లికేట్ అయ్యే ఎబిలిటీని తీసుకోగలదు హోస్ట్ డిఎన్ఏ లోకి వెళ్తే అప్పుడు రెప్లికేషన్ ఇనిషియేట్ చేస్తుంది రెప్లికేషన్ అంటే ఏంటి ఈ డిఎన్ఏ నుంచి సేమ్ ఇంకొక డిఎన్ఏ తయారవడం దాన్నే డిఎన్ఏ రెప్లికేషన్ అంటాం సో ఏలియన్ డిఎన్ఏ లింక్డ్ విత్ హోస్ట్ డిఎన్ఏ రెప్లికేట్స్ సో ఏలియన్ డిఎన్ఏ హోస్ట్ డిఎన్ఏ తో లింక్ అయినప్పుడు అవి రెండు రెప్లికేట్ అవుతాయి అండ్ మల్టిప్లై ఇట్ సెల్ఫ్ దానికి అవి మల్టిప్లై అవుతుంది ఎందుకంటే హోస్ట్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది రెప్లికేషన్ అవ్వడానికి అలాంగ్ విత్ ద హోస్ట్ డిఎన్ఏ దాన్నే మనం క్లోనింగ్ అంటాం జీన్ క్లోనింగ్ సో నెక్స్ట్ జీన్ ట్రాన్స్ఫర్ టు హోస్ట్ రిక్వైర్స్ ఎ వెక్టర్
ఎప్పుడు కూడా మనము ఒక జీన్ ని ఇంకొక హోస్ట్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే డైరెక్ట్ గా జీన్ అలా ట్రాన్స్ఫర్ చేయలేం దానికి ఒక వెక్టర్ కావాలి ఆ వెక్టర్ ఎలాగంటే మనకి మామూలుగా బ్యాక్టీరియాలు వాటిల్లోను ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అని ఉంటుంది బ్యాక్టీరియాలో దాని జీన్ ఉంటుంది దాని జీన్ కాకుండా సైటోప్లాజం లో ఒక డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ తీసుకుంటాం సో దానిలో మనకు కావాల్సిన జీన్స్ ని ఇన్సర్ట్ చేసి సో ఆ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏనే దాని వెక్టార్ అంటాం సో అది యాక్చువల్ గా ప్లాస్మిడ్ అన్నమాట వెక్టార్ అంటే ఏంటంటే ఏదైతే మనకు కావాల్సిన దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుందో మీడియేషన్ చేస్తుందో దాన్ని వెక్టార్ అంటాం ఆ వెక్టార్ గా ఏది పనిచేస్తుంది అంటే బ్యాక్టీరియాలో ఉండే ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఆ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏనే మనకి యాక్చువల్ గా దేన్నైనా ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక బ్యాక్టీరియా వచ్చి ఎక్కువ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేసేది డిసీజ్ ని కాజ్ చేస్తుంది మనం ఆ బ్యాక్టీరియాని డిసీజ్ ప్రొడ్యూస్ చేయనీయకుండా చేయాలనుకుందాం అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వెక్టార్ని తీసుకొని దాంట్లో యాంటీబయాటిక్ ని కూడా ఎదుర్కోలేని శక్తి యాంటీబయాటిక్స్ ఇస్తే ఆ బ్యాక్టీరియా చచ్చిపోయేటట్టు దాన్ని మోడిఫై చేస్తాం మోడిఫై చేసి మనకు కావాల్సిన బ్యాక్టీరియాలో ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్ చేసినప్పుడు దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు అది చచ్చిపోతుంది ఈజీగా ఎందుకంటే మనం వెక్టార్ ద్వారా మనకు కావాల్సిన డిజైర్ ఎఫెక్ట్ ని దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి సో ఆ ప్లాస్మిడ్ ఎలా ఉంటుందంటే స్మాల్ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ అండ్ సెల్ఫ్ రెప్లికేటింగ్ కెపాసిటీని కలుగజేస్తుంది అంటే అది కాదు రెప్లికేట్ అవ్వగలదు హోస్ట్ లోకి వెళ్ళినప్పుడు సో అదే ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఆఫ్ బ్యాక్టీరియా సో ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై స్టాన్లీ కోహన్ అండ్ రాబర్ట్ బోయర్ అనే వాళ్ళు ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏని కన్స్ట్రక్ట్ చేశారు by linking the gene encoding for antibiotic resistance with plasmid salmonella typhimurium ee salmonella typhimurium ni sorry antibiotic resistance ga unde plasmid with encoding for antibiotic resistance ivadaniki deeniki salmonella typhium meeda ee recombinant dna technology ni first introduce chesaru stanley cohen and herbert boyer సో ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ జీన్ మనకు కావాల్సిన ఏ జీన్ అయితే మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కావాలి అంటే ఈవెన్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ అది చచ్చిపోకూడదు ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఆ డిజైరబుల్ జీన్ని ఐసోలేట్ చేసాం సో ఇప్పుడు కటింగ్ అవుట్ ఆఫ్ డిఎన్ఏ సో కటింగ్ అవుట్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద ప్లాస్మిడ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనకి ఏదైతే కావాలో అది బయటికి తీసేసాం విచ్ ఇన్ సో దీనికి కట్ చేయడానికి కూడా మనకి మాలిక్యులర్ సిజర్స్ అని ఉంటుంది ఆ మాలిక్యులర్ సిజర్స్ అంటే ఆ మాలిక్యూల్ వేస్తే ఆ సపరేట్ ఆ డిజైరబుల్ జీన్ మాత్రం అలా బయటికి తీసేయచ్చు సో ఆ మాలిక్యులర్ సిజర్స్ దేన్ని అంటాం అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటాం ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇస్తే మనం ఆ జీన్ లో మనకు అవసరమైన పార్ట్ మాత్రం ఆ డిఎన్ఏలో మనకి కావాల్సింది మాత్రమే కట్ చేయగలదు సో ఇప్పుడు డిజైరబుల్ జీన్ మనం తీసేసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే లింక్డ్ విత్ ప్లాస్మిడ్ సో ఈ ప్లాస్మిడ్ తో దాన్ని లింకప్ చేసి హోస్ట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాం సో ఇప్పుడు ద లింకింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్వాల్వ్స్ డిఎన్ఏ లైగేస్ ఇది ఇంకొక హోస్ట్ డిఎన్ఏ కి లింకేజ్ చేయాలంటే దానికి కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి దాన్నే మనం డిఎన్ఏ లైగేజ్ అంటాం యాక్ట్స్ టు కట్ ద డిఎన్ఏ మాలిక్యూల్ అండ్ జాయిన్ ద ఎండ్స్ సో డిఎన్ఏని మనకు హోస్ట్ డిఎన్ఏని కట్ చేసి ఈ డిజైరబుల్ జీన్ ని దానికి అతికిచ్చేస్తుంది దాన్నే డిఎన్ఏ లైగేజ్ అంటాం ఇప్పుడు ఏమైంది ఒక న్యూ కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ ఆటోనామస్లీ రెప్లికేటెడ్ డిఎన్ఏని క్రియేట్ చేశాం ఇన్విట్రో అంటే ల్యాబొరేటరీలో క్రియేట్ చేసింది అని అర్థం ఇన్ వైవో అంటే బాడీలో క్రియేట్ చేసింది అని అర్థం సో ఇప్పుడు ఫైనల్ గా హోస్ట్ లో ఉండే డిఎన్ఏ ఏంటంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే వేరే కాంబినేషన్ తోటి అటాచ్ అయిన డిఎన్ఏ వచ్చింది సో ఏం లేదు ఏదైనా మనకి డిజైర్డ్ ఎఫెక్ట్ కావాలి అంటే మనం ఒక వెక్టార్ని తీసుకుంటాం వెక్టార్ని తీసుకొని దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం ఇప్పుడు మనకి బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా టైఫీమ్యూరియంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మాత్రం కట్ చేస్తాం సో త్రూ ఎలా కట్ చేస్తాము అంటే త్రూ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ద్వారా కట్ చేసి మనము దాన్ని త్రూ వెక్టార్ ద్వారా దాన్ని హోస్ట్కి పంపిస్తాం హోస్ట్కి పంపించినప్పుడు మనం అక్కడ లైగేజ్ ఇస్తాం డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ ఇచ్చినప్పుడు అదేం చేస్తుందంటే మనకి హోస్ట్ డిఎన్ఏని కట్ చేసి మనకు కావాల్సిన డిజైరబుల్ జీన్ని దానికి అంటించేస్తుంది అంటించేసినప్పుడు
ఇప్పుడు ఫైనల్ గా ఆ డి హోస్ట్ డిఎన్ఏ ఏమైంది రీకాంబినెంట్ డిఎన్ఏ ఇది ఇది బేసిక్ అన్నమాట ఇది ఓకేనా ఇది అర్థమైనా yes ma'am so RDNA అంటే ఏంటి ఇప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఎస్టెరిషియా కోలై అనే బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేసాం సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ డిఎన్ఏ ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ రెప్లికేట్ చేయాలంటే ఒక హోస్ట్ కావాలి సో ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ రెప్లికేట్ అవుతూ ఉంది డివైడ్ అవుతూ ఉంది అంటే ఇలాంటి డిఎన్ఏ ఇంకొక డిఎన్ఏగా స్ప్లిట్ అవ్వాలి సో డిఎన్ఏ రెప్లికేట్స్ యూజింగ్ ద హోస్ట్ డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఇవ్వడం వల్ల అది రెప్లికేట్ అవుతుంది సో అప్పుడు వచ్చి మనకి మల్టిపుల్ కాపీస్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ దాన్నే మనం జీన్ క్లోనింగ్ అంటాం సో ఇప్పుడు ఏంటి ఎస్టెరిషియా కోలై ఏమైంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అయింది సో ఇప్పుడు మనం ఫస్ట్ సాల్మోనెల్లా టైఫిమ్యూరియం లో ఉండే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ఒక జీన్ ని తీసుకొని ఎస్టెరిషియా కోలైకి ఇలా పంపించామన్నమాట దానిలో ఉండే ఆ స్పెసిఫిక్ జీన్ ని కట్ చేసి మనం హోస్ట్కి పంపించాం హోస్ట్కి పంపిస్తే దాంట్లో అది అటాచ్ అయ్యి రీకాంబినెంట్ అయింది ఈ రీకాంబినెంట్ అయిన దాన్ని ఎస్టెరిషియా కోలైలోకి ట్రాన్స్ఫర్ చేసి మనం చాలా కాపీస్ ని తెప్పించాం దాన్నే జీన్ క్లోనింగ్ అంటాం సో తర్వాత ఫస్ట్ వచ్చి రీకాంబినెంట్ డిఎన్ఏ తర్వాత వచ్చి జీన్ ట్రాన్స్ఫర్ తర్వాత జీన్ క్లోనింగ్ బేసిక్ స్టెప్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్ ఆఫ్ వంకాయలు ఉంటాయి మనకే తెలుసు బీటీ బ్రింజాల్ అంటారు తెలుసా ఐడియా ఉందా బీటీ బ్రింజాల్ మామూలుగా బీటీ వంకాయలు అంటారు పొడుగ్గా ఉంటాయి సన్నగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట ఇవి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అదే ఎక్కువ వాడుతున్నారు అన్నమాట బీటీ బ్రింజాల్ అంటే ఏం లేదు ఆ బీటీ బ్రింజాల్ అంటే ఏంటంటే బాసిల్లస్ థురింజెనిసిస్ బ్రింజాల్ అన్నట్టు యూజువల్ గా ఈ బ్రింజాల్కి ఎక్కువ పురుగు పట్టద్దు మనం కట్ చేసి చూసినా కానీ ఈజీగా పురుగు పట్టద్ది దీన్ని ఎలాగ ఇది సాల్వ్ చేశారంటే ఈ ప్రాబ్లమ్ ని ఈ బ్రింజాల్ ఉంటది కదా ఈ బ్రింజాల్ ని జెనెటికల్ గా మోడిఫై చేశారు ఆ జెనెటికల్ మోడిఫికేషన్ కూడా ఎలా చేశారు అంటే ఈవెన్ ఇప్పుడు ఆ పురుగులు కానీ ఈ బీటీ బ్రింజాల్ని తిన్నాయంటే అది చచ్చిపోద్ది పురుగు చచ్చిపోద్ది అలా దాన్ని మోడిఫై చేశారన్నమాట ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే కానీ మనం తింటే మనకేం కాదు ఆ బ్రింజాల్ అది కూడా ఎందుకు మనం తింటే మనకేం కాదు అంటే అది ఆ రీకాంబినెంట్ డిఎన్ఏస్ ఉన్నాయి కదా అందులో ఉండే రీకాంబినెంట్ డిఎన్ఏస్ దాని యొక్క యాక్షన్ వచ్చి మన బాడీలో ఉండేది యాసిడ్ హెచ్సిఎల్ కదా హైలీ అసిడిక్ ఈ ఎన్విరాన్మెంట్ లో అవి పనిచేయవు ఓకే పురుగుల బాడీలో ఉండేది ఆల్కలైన్ అన్నమాట ఆ ఆల్కలైన్ లోనే అది పనిచేస్తుంది ఎందుకంటే వాటి బాడీలో వాటి అది తినంగానే లోపల వాటి స్టమక్ లో ఆల్కలైన్ ఉంటుంది మన స్టమక్ లో వచ్చి యాసిడ్ ఉంటుంది సో మన యాసిడ్ లో అది అసలు యాక్టివేట్ అవ్వదు దాని ఆల్కలైన్ లోనే అది యాక్టివేట్ అవుతుంది కానీ బీటీ బ్రింజాల్ సేఫ్ మనం తినచ్చు పురుగులు తిన్నప్పుడు మాత్రం చనిపోతాయి సో ఎక్కువ పురుగులు పట్టి ఈ బ్రింజాల్ మొక్కలు పాడు చేస్తున్నారని ఇలా జెనెటికల్లీ ఇంజనీర్డ్ బ్రింజాల్స్ ని కనుక్కున్నారు సో నెక్స్ట్ బేసిక్ స్టెప్ ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ కి ఫస్ట్ మనకి ఏ ఎలాంటి జీన్ కావాలో మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఒక క్యారెక్టర్ లేదు అది ఎవరిలో ఉందో ఐడెంటిఫై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫై చేసుకున్నాక ఇంట్రడక్షన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ డిఎన్ఏ ఇంటూ హోస్ట్ ఆ పర్టికులర్ ఆ డిఎన్ఏ మాత్రం మనలో తీసుకుని రావాలన్నమాట సో మెయింటెనెన్స్ ఆఫ్ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆ అదే డిఎన్ఏ ఆ డిజైరబుల్ డిఎన్ఏ మెయింటైన్ చేసుకోవాలి అండ్ ట్రాన్స్ఫర్ టు ద డిఎన్ఏ ఇంటూ ప్రోజెని తర్వాత మన నుంచి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలా ట్రాన్స్ఫర్ అయ్యేలా కూడా చూసుకోవాలన్నమాట అప్పుడు మనకు కావాల్సిన డిజైర్ ఎఫెక్ట్ అనేది జనరేషన్స్ టు జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ స్టెప్ వన్ ఇక్కడ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఎలాగా అని ఇచ్చారు చూపించారు స్టెప్ వన్ లో ఏంటి బ్యాక్టీరియం ఇది ఫోల్డ్ బ్యాక్టీరియం ఇది ప్లాస్మిడ్ ఈ ప్లాస్మిడ్ ని మనం ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటాం ఓకే సో ఈ ప్లాస్మిడ్ నుంచి ఈ ప్లాస్మిడ్ ఇలా బయటికి తీసుకున్నాం ఈ ప్లాస్మిడ్ లో మనకి దీనికి ఒక క్యారెక్టర్ ఉంది ఈ బ్యాక్టీరియాకి
ఆ క్యారెక్టర్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఈవెన్ దీనికే యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ చచ్చిపోదు అనమాట ఈ బ్యాక్టీరియా. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసాం. సో అది వచ్చి ఎక్స్ట్రా క్రోమల్ డిఎన్ఏలో ఆ జీన్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ జీన్ కావాలి. సో కాబట్టి ఏం చేసామంటే ఈ ప్లాస్మిడ్ నుంచి మాలిక్యులర్ సిజర్స్ ఇచ్చి దాన్ని కట్ చేసాం. సో ఇప్పుడు మాలిక్యులర్ సిజర్స్ ఇచ్చి దాన్ని కట్ చేసినప్పుడు సారీ ఇది వేరే టాపిక్. సో మనకి ఏదైనా జీన్ డిజైరబుల్ జీన్ ఇన్సర్ట్ చేయాలి అంటే ప్లాస్మిడ్ ని బయటికి తెచ్చి దీన్ని కట్ చేసి మనకి హ్యూమన్ ఇన్సులిన్ జీన్ ని ఇన్సర్ట్ చేయాలి దీంట్లో. ఈ హ్యూమన్ ఇన్సులిన్ జీన్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. ఓకే, స్టెప్ వన్ వచ్చి ప్లాస్మిడ్ ని బయటికి తీసాం. ప్లాస్మిడ్ బయటికి తీసి ప్లాస్మిడ్ ని కట్ చేసాం. స్టెప్ టూ లో ఏంటి, హ్యూమన్ ఇన్సులిన్ జీన్ ని ఈ ప్లాస్మిడ్ కి ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేసినాక ప్లస్ త్రీ లో ఏంటి, ఇంజనీర్డ్ ప్లాస్మిడ్ ఇన్సర్టెడ్ ఇన్ న్యూ బ్యాక్టీరియం, వేరే కొత్త బ్యాక్టీరియం లోకి ఈ ఇంజనీర్ చేసిన ప్లాస్మిడ్ ని కొత్త బ్యాక్టీరియాలోకి పంపించాం. పంపించినప్పుడు ఇప్పుడు ఈ బ్యాక్టీరియాని డివైడ్ అయ్యేలా చేసాం. ఎలాగంటే ఒక బ్యాక్టీరియా రెండుగా, బైనరీ ఫిషన్, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా, ఎనిమిది పదహారుగా ఇలా డివైడ్ అయ్యేలా చేసాం. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, బ్యాక్టీరియా డివైడ్స్ అండ్ బిగిన్స్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. సో డివైడ్ అయ్యి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ని సపరేట్ చేసి మనం వాడుకుంటున్నాం ఇంజెక్షన్స్ లో వాటిలో. ఇది జెనెటికల్ ఇంజనీర్ అన్నమాట. ఓకేనా? ఓకే. మామూలుగా అయితే ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వాలి, ప్యాంక్రియాస్ లో ప్రొడ్యూస్ అవ్వాలి కదా. Yes. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే జీన్ ని ఐసోలేట్ చేసి దాన్ని ప్లాస్మిడ్ లో పెట్టి దాన్ని బ్యాక్టీరియాలోకి ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాక్టీరియా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసేలాగా చేసాం ఇప్పుడు. కాబట్టి మనకి ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ వస్తుంది. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ఎక్కడి నుంచి దొరుకుద్ది? ఓకే, ఇది అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్ ఇక్కడ దాకా. నెక్స్ట్, ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ ఫ్లో చార్ట్ లో ఇచ్చాడు. ఫస్ట్ ఐసోలేషన్ ఆఫ్ జీనోమిక్ డిఎన్ఏ, మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని ఐసోలేషన్ చేసాం. అండ్ ఫ్రాగ్మెంటేషన్ డిఎన్ఏ, తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. ఫస్ట్ ఎలాగంటే ఇప్పుడు మనకి ఈ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్, మనలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్ ఉంది, అది ఐసోలేట్ చేయాలి అంటే బయటికి తీసుకురావాలి. సో బై ఫ్రాగ్మెంటింగ్ ద డిఎన్ఏ, డిఎన్ఏని కట్ చేసి దాన్ని బయటికి తీసుకురావాలి. అప్పుడు దాన్ని స్క్రీన్ చేసుకోవాలి అది కరెక్టా కాదా అని, అంటే ఆ జీన్ రెస్పాన్సిబుల్లా కాదా. స్క్రీన్ చేసుకున్న తర్వాత దాన్ని వెక్టార్ లోకి ఇన్సర్ట్ చేయాలి. వెక్టార్ ఏంటి ఇప్పుడు? బ్యాక్టీరియా కాదు, అదే బ్యాక్టీరియా అని చెప్పుకుంటు. బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్, యా రైట్, బ్యాక్టీరియా ఉండే ప్లాస్మిడ్ అది. సో వెక్టార్, సో ఆ వెక్టార్ లో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ వెక్టార్ ని హోస్ట్ లోకి వేసేయాలి. ఇంట్రొడ్యూస్డ్ ఇంటూ డిఎన్ఏ ఇంటూ దట్ హోస్ట్. ఇప్పుడు ఇక్కడ దాకా ఈ డిఎన్ఏని ఏమంటారు, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని హోస్ట్ లోకి వేసేసాం. ఈ హోస్ట్ లోకి వేసిన తర్వాత ఆ సెల్స్ ని మనం కల్చర్ చేసాం. కల్చర్ అంటే ఏం లేదు, దాన్ని డివిజన్ జరిగేలా చేసేసి మనకి ఏదైతే డిజైర్డ్ ఎఫెక్ట్ కావాలో దాన్ని ఫైనల్ గా తెచ్చుకున్నాం. సో అంటే హోస్ట్ సెల్స్ ని మార్చుకున్నాం. అర్థమైంది? ఓకే రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ లో చూస్తే ఇది ఫస్ట్ ప్రాసెస్, ఐసోలేషన్ ఆఫ్ జీనోమిక్ డిఎన్ఏ ఫ్రమ్ ద డోనార్. సో మనకు కావాల్సిన జీనోమిక్ డిఎన్ఏని డోనార్ నుంచి ఐసోలేట్ చేస్తున్నాం. చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఫ్రాగ్మెంటేషన్. సో మనం ఆ డిఎన్ఏని మొత్తాన్ని బయటికి తీసుకున్నాక మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ ని త్రూ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా తీసేస్తున్నాం బయటికి. అదే ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడు, కట్ చేస్తున్నప్పుడు త్రూ మాలిక్యులర్ సిజర్స్ ద్వారా మనం కట్ చేస్తున్నాం. సో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ దిస్ డిఎన్ఏ యూజింగ్ ద మాలిక్యులర్ సిజర్స్. ఓకేనా? ఫస్ట్ మనం డిఎన్ఏని బయటికి తీసి ఆ డిఎన్ఏలో నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ మాలిక్యులర్ సిజర్స్ మనకి డిజైర్డ్ జీన్ ని బయటికి తీసాం. సో బయటికి తీసిన తర్వాత స్టెప్ వచ్చి స్క్రీనింగ్. సో స్క్రీనింగ్ ద ఫ్రాగ్మెంట్స్ ఫర్ డిజైర్డ్ జీన్.
మనకి ఏదైతే కావాలో దాన్ని డిజైర్డ్ జీన్ అంటాం. దానికోసం స్క్రీన్ చేసాం ఏదైతే కావాలో ఎక్కడ ఉంది ఏంటి అని. తర్వాత ఇన్సర్షన్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ద వెక్టార్. సో ఈ మనకు కావాల్సిన జీన్ ని ఈ వెక్టార్ లో ఇన్సర్ట్ చేసాం విత్ ద డిజైర్డ్ జీన్ ఇన్ ద క్లోనింగ్ వెక్టార్. తర్వాత ఇంట్రడ్యూసింగ్ ఇంటూ ద హోస్ట్. ఇప్పుడు సో ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ద రీకాంబినెంట్ వెక్టార్ ఇంటూ ద కాంపిటెంట్ హోస్ట్ సెల్స్, హోస్ట్ సెల్ కి పంపించేసాం. తర్వాత కల్చరింగ్ ఇన్ ద సెల్స్. సో కల్చరింగ్ దీ సెల్స్ టు అప్టైన్ మల్టిపుల్ కాపీస్ ని తీసుకురావడానికి మనం కల్చర్ చేసి అండ్ క్లోన్స్ ఆఫ్ ద డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. తర్వాత దాన్ని సెల్స్ ని కల్చర్ చేసాం. కల్చర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హోస్ట్ సెల్స్. మనకి హోస్ట్ సెల్స్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఫైనల్ గా తెచ్చుకున్నాం. సో యూజింగ్ దీస్ కాపీస్ టు ట్రాన్స్ఫార్మ్ ద సూటబుల్ హోస్ట్ సెల్స్ సో యాజ్ టు ఎక్స్పైర్ ద డిజైర్డ్ జీన్. సో దాన్ని బట్టి అది ఎక్స్ప్రెస్ చేయగలిగింది. సో సేమ్ ఇందాక చెప్పింది మళ్ళీ డీటెయిల్ గా. సో బయోటెక్నాలజీ లెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ మెనీ ప్రోడక్ట్స్. బయోటెక్నాలజీ వల్ల మనకి చాలా ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ తీసుకో, వ్యాక్సినేషన్, హార్మోన్స్, ఎంజైమ్స్, ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేయగలగాలి. తర్వాత బయోటెక్నాలజీ వచ్చి వీటన్ని బ్రాంచెస్ తో లింకప్ అయి ఉంటుంది. మాలిక్యులర్ బయాలజీ, తర్వాత మైక్రోబయాలజీ, బయోటెక్, బయోకెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ, జెనెటిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, సెల్ బయాలజీ. తర్వాత వీటన్నిటిని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం, మనం దేంట్లో అప్లై చేస్తున్నామంటే క్రాప్స్ పంటల్లో అప్లై చేస్తున్నాం, డ్రగ్స్ తయారు చేయడానికి, వ్యాక్సినేషన్ తయారు చేయడానికి, డయాగ్నోస్టిక్ అంటే దేన్నైనా డిసీజ్ని కనుక్కోవడానికి, ఇంకా లైఫ్ స్టాక్. సో వీటన్నిటిని అంటే ఫార్మింగ్కి వాటన్నిటికి, సో పౌల్ట్రీలోను, తర్వాత గేదెల పెంపకాలు వీటన్నిటిలో కూడా వాడతాం అన్నమాట ప్రోడక్ట్స్. సో వీటన్నిటిని ఉపయోగించి ఈ ఫీల్డ్స్ని అన్నిటిని ఉపయోగించుకొని మనము మన హ్యూమన్ వెల్ఫేర్కి ప్లస్ కమర్షియల్గా కూడా వాడుకుంటున్నాం బయోటెక్నాలజీ. సో ఇప్పుడు దాకా మనం చూసింది రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, అదే ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, తర్వాత సో స్క్రీనింగ్ స్క్రీనింగ్ ఫర్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, తర్వాత ఇన్సర్షన్ ఇన్ టు ద వెక్టర్, అది హోస్ట్ సెల్లో పెట్టి దాని తర్వాత ఆ హోస్ట్ని క్లోన్ చేసి, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కలిపి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. సో ఆ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీకి మనం వాడే టూల్స్ ఏంటంటే, ఫస్ట్ది రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ దేనికంటే మాలిక్యులర్ సిజర్స్ అంటారు దీన్ని. ఈ మాలిక్యులర్ సిజర్స్ ద్వారానే మన డిజైర్డ్ జీన్ని కట్ చేస్తాం. ఐసోలేషన్ చేసినాక మన డిజైర్డ్ జీన్ని కట్ చేసేది విత్ ద హెల్ప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అండ్ రిస్ట్రిక్షన్ ఎక్సోన్యూక్లియస్. తర్వాత ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ న్యూక్లియస్ లోపల పనిచేస్తాయి. ఎండోన్యూక్లియస్ అంటే న్యూక్లియస్ లోపల ఉండేది, అంటే జీన్ని కట్ చేయడానికి. రిస్ట్రిక్షన్ ఎక్సోన్యూక్లియస్ అంటే న్యూక్లియస్ బయట ఉండే వాటిని, జీన్స్ని కూడా కట్ చేయడానికి. తర్వాత పాలిమరేజ్ ఎంజైమ్స్. ఈ పాలిమరేజ్ ఎంజైమ్స్ వచ్చి డిఎన్ఏ రెప్లికేషన్ కోసం వాడే ఎంజైమ్స్. తర్వాత లైగేజ్. లైగేజ్ వచ్చి పేస్టింగ్కి, మన డిజైర్డ్ జీన్ని వెక్టార్తో అతికిచ్చేది లైగేజే. తర్వాత వెక్టార్స్. వెక్టార్స్ వచ్చి ప్లాస్మిడ్స్. ప్లాస్మిడ్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్ట్రా క్రోమోసోమల్ డిఎన్ఏ. తర్వాత హోస్ట్. హోస్ట్ వచ్చి జనరల్గా ఎస్టెరీషియా కోలైని వాడతారనమాట ఎక్కువగా. బయోటెక్నాలజీలో వాడే హోస్ట్ బ్యాక్టీరియా ఏంటంటే ఎస్టెరీషియా కోలై. సో నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి చూస్తే, సో ఎంజైమ్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ కట్ ఇన్ డిఎన్ఏ విఫర్ ద రీకాంబినెంట్ టెక్నాలజీకి డిఎన్ఏని కట్ చేయడానికి వాడే ఎంజైమ్స్ ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటాము. వాటినే మాలిక్యులర్ సిజర్స్ అని కూడా అంటాం. మనం రెండు రకాలు చూసాము, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అంటే న్యూక్లియస్ లోపల కట్ చేస్తుందని, మళ్ళీ రిస్ట్రిక్షన్ ఎక్సోన్యూక్లియస్ న్యూక్లియస్ కి బయట. సో 1963లో ఎస్టెరీషియా కొలై నుంచి రెండు ఎంజైమ్స్ ని ఐసోలేట్ చేశారు విచ్ రిస్ట్రిక్ట్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా ఫేజ్. బ్యాక్టీరియా ఫేజ్ అంటే వైరస్. ఈ వైరస్ గ్రోత్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి రెండు ఎంజైమ్స్ ని ఐసోలేట్ చేశారనమాట ఎస్టెరీషియా కొలై నుంచి. వన్ ఎంజైమ్స్ యాడెడ్ మిథైల్ గ్రూప్ టు డిఎన్ఏ అండ్ అదర్ విల్ కట్ ద డిఎన్ఏ అండ్ వాజ్ నేమ్. సో ఒక ఎంజైమ్ వచ్చి మిథైల్ గ్రూప్ ని యాడ్ చేస్తుంది డిఎన్ఏకి, ఇంకొక ఎంజైమ్ వచ్చి కట్ చేసేస్తుంది అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. దాని వల్లే దానికి ఆ పేరు వచ్చింది. ఫంక్షన్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ డిపెండ్ ఆన్ స్పెసిఫిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. దేన్ని బట్టి దాన్ని కట్ చేయదు ఇది.
ఏ స్పెసిఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిఏసి దీన్నే సిస్టోసిన్, థైమిన్, సిస్టోసిన్ నాకు ఇక్కడే కట్ చేయాలి అంటే అక్కడే కట్ చేస్తుంది పర్టికులర్ గా. అంతేగాని ఏ కోడింగ్ ని పడితే ఆ కోడింగ్ ని కట్ చేయదు అది. తర్వాత ఫస్ట్ ఎండోన్యూక్లియస్ ఐసోలేట్స్ యాజ్ వాస్ హింద్ టూ. సో ఫస్ట్ ఐసోలేట్ చేసిన ఎండోన్యూక్లియస్ ని హింద్ టూ అని పేరు పెట్టారు. స్టడీస్ ప్రూవ్ దట్ హింద్ టూ ఆల్వేస్ కట్ ద డిఎన్ఏ పర్టికులర్ పాయింట్ బై రికగ్నైజింగ్ ద స్పెసిఫిక్ సీక్వెన్స్. ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ ని రికగ్నైజ్ చేసి అది కట్ చేయగలదు హింద్ టూ అనేది. సో బై రికగ్నైజింగ్ ద స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ సిక్స్ బేస్ పేర్స్, సో వాటిని రికగ్నైజింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ అంటారు. 900 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని సో ఫార్ ఐసోలేట్ చేశారు. సో ఫ్రమ్ 230 స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా నుంచి 900 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని ఐసోలేట్ చేయగలిగారు. అవి ఏంటంటే స్పెసిఫిక్ సీక్వెన్స్ దగ్గరే కట్ చేస్తాయి, దేన్ని పడితే ఎక్కడంటే అక్కడ కట్ చేయవు. సో రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ బిలాంగ్స్ టు న్యూక్లియస్ గ్రూప్, న్యూక్లియస్ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్. లిస్ట్ దెర్ ఆర్ టూ టైప్స్, రిస్ట్రిక్షన్ ఎక్సోన్యూక్లియస్, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. రిస్ట్రిక్షన్ ఎక్సోన్యూక్లియస్ ఏంటంటే రిమూవ్ ద న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద డిఎన్ఏ, డిఎన్ఏ చివర భాగంలో కట్ చేస్తాయి ఇది. సో రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఏంటంటే స్పెసిఫిక్ పోర్షన్స్ దగ్గరే కట్ చేస్తుంది, ఎక్సోన్యూక్లియస్ మాత్రం ఎండ్స్ దగ్గరే కట్ చేస్తుంది. వైల్ నేమింగ్ ద రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ పేరు పెట్టేటప్పుడు ఫస్ట్ లెటర్ రిప్రజెంట్స్ ద జీనోమిక్ నేమ్, ఫస్ట్ తి జీన్ నేమ్. సెకండ్ టూ లెటర్స్ రిప్రజెంట్స్ ద స్పీసీస్ నేమ్ ఆఫ్ ద ప్రోకారియోటిక్ సెల్ ఫ్రమ్ విచ్ ద ఎంజైమ్ వాజ్ ఐసోలేటెడ్. సో కాబట్టి ఆ ఎంజైమ్ కి పేరు ఎలా రాస్తారంటే ఈకో. సో ఫస్ట్ లెటర్ రిప్రజెంట్స్ ద జీనోమిక్ నేమ్. సో ఈకో అంటే ఈకో ఆర్ వన్. ఈకో ఆర్ వన్ ఏంటంటే ఎస్టెరీషియా కొలై అని అర్థం ఈకో అంటే. సో ఆర్ వై 13, ఆర్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్, ఆ స్ట్రెయిన్ కు ఉండే నేమ్. సో ఐ అంటే ఆర్డర్. సో ఆర్డర్ ఇన్ విచ్ ద ఎంజైమ్ వాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే ఏ బీసీ ఏ ఆర్డర్ లో మనం దాన్ని బయటికి తీసాము అనే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఈకో ఆర్ ఆర్ఐ. సో ఇది ఈ బ్యాక్టీరియా ఎస్టెరీషియా కొలై బ్యాక్టీరియా నుంచి తీసింది అని. ఆర్ అంటే ఆ నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్, ఐ అంటే ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ ఐసోలేటెడ్ అంటే ఇది ఫస్ట్ ఐసోలేట్ చేయలేదు అని అర్థం. సార్ ఇది ఈకో ఆర్ వన్ ఇది. సో ఇది ఫస్ట్ ఐసోలేట్ చేశారు అని. తర్వాత రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇన్స్పెక్ట్స్ ద డిఎన్ఏ సీక్వెన్స్, ఆ డిఎన్ఏ సీక్వెన్స్ చూసి స్పెసిఫిక్ రికగ్నైజేషన్ సైట్ దగ్గరకు వచ్చి బైండ్ అవుతుంది, బైండ్ అయ్యి అక్కడ కట్ చేస్తుంది. కట్ స్పెసిఫికల్లీ ఈచ్ ఆఫ్ ద టూ స్ట్రాండ్స్ ఆఫ్ ద డబుల్ హెలిక్స్ దగ్గర పర్టికులర్గా కట్ చేసి ఎట్ ద షుగర్ ఫాస్ఫేట్ బోన్ బ్యాక్ బోన్ దగ్గర కట్ చేస్తుంది. ఆర్ఈ రికగ్నైజెస్ ద స్పెసిఫిక్ ప్యాలియాండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. ప్యాలియాండ్రోమిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది 5' to 3', ఇది వచ్చి 3' to 5'. ఇది మామూలుగా డిఎన్ఏ సీక్వెన్స్ ఇలానే ఉంటుంది, ఒక ఎండ్ ఒక స్ట్రాండ్ వచ్చి 5' to 3' వెళ్తుంది, ఇంకొకటి ఏమో ఇట్లా వెళ్తుంది. సో ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 5 ఉంటుంది. పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ అంటే ఇక్కడ GAA TTC, అది ఇక్కడ చూస్తే GAA TTC అంటే ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉంటుంది. ఇలాంటి స్పెసిఫిక్ వాటిని ఐడెంటిఫై చేసి కట్ చేసేస్తుంది. సో ఇది పాలియాండ్రోమిక్ అంటే ఇప్పుడు మనం ఎటు చదివినా, సో ఇటు చదివినా ఇదే ఉంటుంది, ఇటు చదివినా ఇదే ఉంటుంది, దాన్ని పాలియాండ్రోమిక్ అంటారు. సో పాలియాండ్రోమిక్ ఇంటికెళ్ళే ఆర్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ బేస్ పేర్స్ దట్ రీడ్స్ ద సేమ్ ఇన్ ద టూ స్ట్రాండ్స్, రెండు స్ట్రాండ్స్లోనే ఒకటే ఉంటుంది కానీ ఓరియంటేషన్ మాత్రం ఒక దాంట్లో ఏమో, సో ఈ సైడ్ నుంచి ఈ సైడ్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఎప్పుడు కూడా 5' to 3' ఉంటుంది. సో దాన్ని పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ అంటారు. ఇది అర్థమేనా? సో రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ విల్ కట్ ద స్ట్రాండ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద పాలియాండ్రోమిక్ సైట్స్ బట్ బిట్వీన్ ద సేమ్ టూ బేసెస్ ఆఫ్ ద అపోటిస్ స్ట్రాండ్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ స్ట్రాండెడ్ పోర్షన్ ఎట్ ద స్టిక్కీ ఎండ్స్. సో ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ ఇది ఎలా కట్ చేస్తుంది అంటే డిఎన్ఏని. సో ఇప్పుడు రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇచ్చాం, డిఎన్ఏ డూప్లెక్స్ ఇది, ఇది ఒక స్ట్రాండ్, ఇది ఒక స్ట్రాండ్.
సో ఇక్కడ పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ ఉంది ఇక్కడ సో ఏ ఏ ఏ టి టి ఇక్కడ నుంచి ఉంది సో ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసింది ఇక్కడ కట్ చేసేసింది అంటే ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కదా ఇక్కడ కట్ చేసేసింది ఇక్కడ కట్ చేసింది కాబట్టి ఇక్కడ ఏముంటది స్టిక్కీ ఎండ్స్ అన్నమాట వీటిని స్టిక్కీ ఎండ్స్ అంటారు సో ఇలా కట్ చేసేసింది ఈ పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ ని చూసి దాని మధ్యలో కట్ చేసేసింది సో స్ట్రాండ్ కట్ ద స్ట్రాండ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఈ సెంటర్ నుంచి ఇలా ఇలా కట్ చేసింది ఓకేనా జ్యోతి ఇది ఎలా కట్ చేసిందో అర్థమైందా ఇది సెంటర్ లో కట్ చేసింది ఈ ఏఏ టిటి ఇటెలిపోయే ఈ ఏఏ టిటి ఇటెలిపోయే రెండు అక్కడే ఉన్నాయి అక్కడే పోలా కానీ కట్టింగ్ ఇలా చేసింది ఓకే మ్యామ్ సో ఎంజైమ్ వాటి సోర్స్ అన్నమాట ఇక్కడ ఏ బ్యాక్టీరియా నుంచి తీసామో ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అని రికగ్నైజేషన్ ఆఫ్ ద రికగ్నైజేషన్ సైట్ ఇన్ ద డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఇవి ఎలా రికగ్నైజ్ చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా సో ఇది చూడు ఈ కో ఆర్ వన్ ఎసెరిషియా కొలై నుంచి తీసారు ఇది ఇది 5' to 3' ఇక్కడ కూడా 5' to 3' ఇది చూస్తే ఇక్కడ కూడా ఇలానే కట్ చేసింది స్టిక్కీ ఎండ్స్ ఇవి తర్వాత ఇక్కడ చూస్తే ప్రొవిడెన్షియా స్ట్రాటైలో ఇక్కడ కూడా స్టిక్కీ ఎండ్స్ కానీ కట్ చేసింది అంటే ఇది కూడా పాలియాండ్రోమిక్కే చూసింది అదే ఇప్పుడు ఇక్కడ చూస్తే సెరేషియా మర్కాన్సన్స్ లో సెంటర్ లో ఇక్కడ కట్ చేసేసింది ఇవి వీటిని బ్లంట్ ఎండ్స్ అంటారు వీటిని బ్లంట్ ఎండ్స్ అంటారు ఇలా ఉంటే స్టిక్కీ ఎండ్స్ అంటారు ఇక్కడ జస్ట్ సెంటర్ లో ఇలా కట్ చేసేసింది అంతే కానీ ఇవన్నీ ఏంటంటే కామన్ గా పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేస్తాయి అని అర్థం సో తర్వాత అప్లికేషన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఇది ఎలాగంటే యూస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ టు ఫార్మ్ ద రీకాంబినెంట్ మాలిక్యూల్స్ సో ఈ ఎందులో వాడతారు దీన్ని ఎండోన్యూక్లియసెస్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ ని అంటే రీకాంబినెంట్ డిఎన్ఏని కంపోజ్ చేయడానికి వాడతాం సో కంపోజిషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ సో సేమ్ ఆర్ఈ సో రీకాంబినెంట్ వెక్టార్ లేదా సోర్స్ డిఎన్ఏ సేమ్ కైండ్స్ ఆఫ్ స్టిక్కీ ఎండ్స్ కెన్ బి జాయిన్డ్ బై డిఎన్ఏ లైగేస్ సో ఇక్కడ ఏంటంటే యాక్షన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ద ఎంజైమ్ కట్స్ ద బోత్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అట్ ద సేమ్ సైట్ సో సేమ్ సైట్ లో కట్ చేసినప్పుడు మనకి చుట్టూ స్టిక్కీ ఎండ్స్ వస్తాయి అప్పుడు ఏం జరగాలి అంటే మనకి ఇక్కడ ఇంకొకటి మనం అతికించాలంటే ఇక్కడ ఇంకొక దాన్ని అతికించాలంటే ఈ సేమ్ టైప్ ని తీసుకురావాలి అంటే ఇక్కడ ఏఏటిటి ఇక్కడ ఏఏటిటిని తీసుకొస్తే ఇక్కడ ఇక్కడ అతుక్కుపోతుంది అంటే ఎక్స్టెన్షన్ జరగద్దు అక్కడ మనకి సో ఇది రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో మనం వెక్టార్ని తీసుకున్నాం సో సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ కటింగ్ బోత్ ఫారిన్ డిఎన్ఏ అండ్ వెక్టార్ డిఎన్ఏ అట్ ద స్పెసిఫిక్ పాయింట్ ఆ ఫారిన్ డిఎన్ఏని వెక్టార్ డిఎన్ఏ సేమ్ అదే పాయింట్ దగ్గర వెక్టార్ డిఎన్ఏని కూడా అక్కడే కట్ చేస్తుంది మన మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ని కూడా అక్కడే కట్ చేస్తుంది కట్ చేసినప్పుడు ఈ వెక్టార్ డిఎన్ఏ దాంతో అతుక్కోగలదు ఎందుకంటే సేమ్ సీక్వెన్స్ కాబట్టి వెక్టారు ఇది స్టిక్కీ ఎండ్స్ కానీ అలానే రిమైన్ అయింది కాబట్టి సేమ్ అక్కడే పోయి ఈ వెక్టార్ అతుక్కోగలదు సో విత్ ద హెల్ప్ ఆఫ్ లైగేస్ లైగేస్ జాయిన్ ద ఫారిన్ డిఎన్ఏ టు ద ప్లాస్మిడ్ సో ఫైనల్ గా ట్రాన్స్ఫర్మేషన్ సో ఎస్టరీషియా కొలైలో ట్రాన్స్ఫర్ చేసి ఈ ఎస్టరీషియా కొలైని డివైడ్ అయ్యేలా చేస్తుంది సో సపరేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఎలాగా అంటే సో యాక్షన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏని కట్ చేస్తుంది సపరేటింగ్ బై జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ఆ కలెక్ట్ ఆ కట్ చేసిన చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ని జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అనే టెక్నిక్ ద్వారా మనం సపరేట్ చేస్తాం సో ఇప్పుడు ఏం చేస్తుందంటే డిఎన్ఏకి ఉండేది పాజిటివ్ నేచర్ కాదు నెగటివ్ నేచర్ అనమాట సో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని అప్లై చేస్తాం డిఎన్ఏ మీద అప్లై చేసినప్పుడు ఈ డిఎన్ఏలన్నీ ఏం చేస్తాయంటే టువర్డ్స్ యానోడ్ వెళ్ళిపోతాయి
సో మీడియం ఆర్ ద మ్యాట్రిక్స్ యూజ్డ్ అక్కడ వాడే మీడియం కానీ మ్యాట్రిక్స్ కానీ ఏంటంటే ఆగ్రోస్ జెల్ అది వచ్చి న్యాచురల్ పాలిమర్ న్యాచురల్ గానే దొరుకుతుంది ఆగ్రోస్ జెల్ అని ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సీవీడ్ మనకి సముద్రం లోపల సీవీడ్ దొరుకుతుంది ఆ సీవీడ్ నుంచి ఈ జెల్లీ సబ్స్టెన్స్ వస్తుంది ఆగ్రోస్ జెల్ అని దాంట్లో అది మీడియం గా యాక్ట్ చేస్తుంది అనమాట దాంట్లో ఈ కట్ చేసిన డిఎన్ఏ అంతా వేస్తాం వేసినప్పుడు డిఎన్ఏ ఏమో నెగిటివ్లీ చార్జ్డ్ దానికి ఎలక్ట్రిసిటీ ఇచ్చాం ఆ మీడియం కి ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు డిఎన్ఏస్ అన్ని కూడా టువర్డ్స్ యానోడ్ వెళ్ళిపోతాయి సో ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ సైడ్కి వెళ్ళిపోతాయి సో మీడియం యాక్ట్స్ యాజ్ ద సీవ్ అండ్ సపరేటెడ్ డిఎన్ఏ అకార్డింగ్ టు ద సైజెస్ ఆ సైజెస్ ని బట్టి స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ ఏమో దూరంగా లార్జర్ ఫ్రాగ్మెంట్స్ ఏమో దగ్గరగా వస్తాయి సో సపరేటెడ్ డిఎన్ఏ స్టెయిన్ విత్ ఇప్పుడు ఈ సపరేట్ అయిన డిఎన్ఏని ఇథీడియం బ్రోమైడ్ తో స్టెయిన్ చేస్తాం అండ్ ఎక్స్పోజ్ టు యువి రేడియేషన్ కి సో యువి రేడియేషన్ అప్లై చేసినప్పుడు బ్రైట్ ఆరెంజ్ కలర్ బ్యాండ్స్ ని చూడొచ్చు మనం డిఎన్ఏ బ్రాంచ్ ని సో ఇప్పుడు సపరేట్ అయిన డిఎన్ఏని కట్అవుట్ ఫ్రమ్ ద ఆగ్రోస్ జెల్ ఆగ్రోస్ జెల్ నుంచి బయటికి తీసేస్తాం ఆ కట్ అయిన డిఎన్ఏని అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద జెల్ పీస్ కాల్ ఎల్యూషన్ ఎల్యూషన్ అనే టెక్నిక్ ద్వారా ఆ జెల్లులో నుంచి బయటికి తీస్తాం ఇప్పుడు ప్యూరిఫైడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ డిఎన్ఏ రీకాంబినెంట్ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ చేయడానికి వెక్టార్ ని క్లోనింగ్ వెక్టార్ తో జాయిన్ అవడానికి హెల్ప్ అవుతుంది ఇలా డిఎన్ఏని సపరేట్ చేస్తారు కట్ చేసి సో ఈ టెక్నిక్ ని మనం జెల్ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ అంటారు పిక్చర్ కూడా ఉంటుంది ఈ పిక్చర్ చూస్తే క్లారిటీగా అర్థం అవుతుంది మనకి సో ఇది వచ్చి మిక్చర్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ సో డిఎన్ఏని రిస్ట్రిక్షన్ ఎంజైమ్ చేసి కట్ చేసినప్పుడు ఇందులో ఉంటుంది టెస్ట్ ట్యూబ్ ఇదేమో క్యాథోడ్ ఇదేమో యానోడ్ క్యాథోడ్ ఏమో నెగిటివ్ యానోడ్ ఏమో పాజిటివ్ ఇదేమో ఆగ్రోస్ జెల్ మీడియం ఇది సో ఈ సొల్యూషన్ వచ్చి దీంట్లో పోసాం పోసినప్పుడు ఏమైందంటే మనకు కావాల్సిన షార్టర్ సెగ్మెంట్స్ అన్ని ఇప్పుడు డిఎన్ఏ వచ్చి నెగిటివ్ నెగిటివ్ కాబట్టి క్యాథోడ్ సైడ్ పోదు యానోడ్ సైడే పోతుంది సో టువర్డ్స్ యానోడ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ అంతా టువర్డ్స్ యానోడ్ వెళ్ళిపోతాయి సో లార్జర్ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి ఎందుకంటే అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వలేవు కాబట్టి స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ అంతా ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి సో ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా ఎలక్ట్రోఫోరసిస్ అంటే ఈ జెల్లికి ఎలక్ట్రిసిటీని పెడతారు పెట్టినప్పుడు మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా టువర్డ్స్ క్యాథోడ్ యానోడ్ వెళ్ళిపోతాయి సో అప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఇథీడియం బ్రోమైడ్ వేసి స్టెయిన్ చేస్తాం స్టెయిన్ చేసి దాని మీద యువి లైట్ వేసినప్పుడు అది కనిపిస్తుంది మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇది ఈ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తాయి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సో దూరంగా ఉండేవేమో చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ దగ్గరగా అంటే జెల్ ఎలక్ట్రోఫోరసిస్ కి దగ్గరగా ఉండేదేమో లార్జర్ ఫ్రాగ్మెంట్స్ ఇస్ ఇట్ ఫైన్ ఇది అర్థమైందా yes ma'am సో ఇప్పుడు క్లోనింగ్ వెక్టార్ అంటే ఇది స్మాల్ పీస్ ఆఫ్ డిఎన్ఏ మనం వైరస్ నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి కానీ తీసుకుంటాం దీన్ని అండ్ ఇట్ కెన్ బి స్టేబ్లీ మెయింటైన్ ఇన్ ద ఆర్గానిజం ఆ ఆర్గానిజం లోనే మెయింటైన్ చేయొచ్చు ఇన్ విచ్ ఎ ఫారిన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ కెన్ బి ఇన్సర్టెడ్ బై క్లోనింగ్ ప్రాసెస్ ఈ ఫారిన్ డిఎన్ఏని ఈ కట్ చేసిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ని ఆ వెక్టార్ కి అటాచ్ చేయాలి సో మనం కామన్ గా వాడే వెక్టార్స్ రెండు ఒకటి ప్లాస్మిడ్ ఇంకొకటి బ్యాక్టీరియా ఫేజ్ వైరస్ నుంచి తీసుకుంటాం వైరస్ నుంచి తీసుకునే డిఎన్ఏ స్ట్రాండ్ అంతే ఈ రెండింటినే వాడతాం సో సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టార్ ఏంటంటే వెక్టార్ ఎలా ఉండాలి అంటే అసలు వెక్టార్కి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి అంటే ఇక్కడ రెప్లికేట్ అవ్వగలగాలి విత్ బ్యాక్టీరియల్ సెల్తో ఇండిపెండెంట్గా అది రెప్లికేట్ అవ్వగలగాలి అంటే క్రోమోసోమల్ డిఎన్ఏ డివైడ్ అయితేనే నేను డివైడ్ అవుతాను అని అనుకోకూడదు దానికది రెప్లికేట్ అవ్వగలగాలి చాలా కాపీస్ని ప్రొడ్యూస్ చేయగలగాలి అంటే 50 to 100 కాపీస్ పర్ సెల్ ప్రొడ్యూస్ చేయగలగాలి ఇప్పుడు ఏలియన్ డిఎన్ఏ వెన్ ఇంటిగ్రేటెడ్ విత్ ద వెక్టార్ అంటే దానికి సంబంధం లేని ఒక డిఎన్ఏని ఆ వెక్టార్లో ఇన్సర్ట్ చేసినప్పుడు మల్టిప్లై అవ్వగలగాలి వెక్టార్తో పాటే మల్టిప్లై అవ్వగలగాలి ఆ కెపాసిటీ ఉండాలి దానికి అంతేగాని నాకు ఏదో సపరేట్ ఒక డిఎన్ఏ వచ్చింది నేను సపరేట్గా డివైడ్ అవుతానంటే కాదు అది కూడా సేమ్ ఇంతకుముందు డివైడ్ అయినట్టే డివైడ్ అవ్వగలగాలి సో తర్వాత ఏంటంటే వెక్టార్స్ కెన్ బి ఇంజనీర్డ్ బై ఈజీ లింకింగ్ ఆఫ్ ఫారిన్ డిఎన్ఏతో ఈజీగా లింకప్ చేసేయచ్చు అండ్ సెలెక్షన్ ఆఫ్ రీకాంబినెంట్ ఫ్రమ్ నాన్ రీకాంబినెంట్స్ సో రీకాంబినెంట్ని నాన్ రీకాంబినెంట్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి సో జీన్ క్లోనింగ్ ఎలా చేస్తారు అంటే విత్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇది యాక్చువల్గా ప్లాస్మిడ్ అనమాట
ఇది క్రోమోసోమల్ డిఎన్ఏ ఇది బ్యాక్టీరియా సో ఇప్పుడు ఈ వెక్టర్ తీసుకుంటాం దీనికి ఫారిన్ మనకి డిజైరబుల్ ఇందాక సెపరేట్ చేశాం కదా ఫ్రాగ్మెంట్స్ ని దాన్ని ఇన్సర్ట్ చేశాం ఇన్సర్ట్ చేస్తే ఫైనల్ గా వచ్చేది రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ చేశాం బ్యాక్టీరియా లోపలికి విత్ సెల్ డివిజన్ ద్వారా మనకి ఈ ఇప్పుడు ఈ ఒక కాపీ రెండు కాపీస్ అయ్యాయి రెండు సెల్స్ లోకి వెళ్ళిపోయింది సో ఇలా మనము డిజైర్డ్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అదే ఒక వైరస్ తీసుకున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఫేజ్ అంటే వైరస్ ఏదైతే బ్యాక్టీరియాని అటాక్ చేస్తుందో ఇందులో ఉన్న డిఎన్ఏ తీసుకున్నాం ఈ డిఎన్ఏని వెక్టార్ గా కన్సిడర్ చేసి దీనికి ఫారిన్ జీన్ ని ఇన్సర్ట్ చేశాం ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు ఫైనల్ గా ఇదేమైంది రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ అయింది సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ కి ప్యాకేజ్ ఇంటూ మెచ్యూర్ వైరస్ సో ఇది ఒక మెచ్యూర్ వైరస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేశాం బై ట్రాన్స్ఫెక్షన్ సో మెచ్యూర్ వైరస్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ మెచ్యూర్ వైరస్ ని బ్యాక్టీరియాలో పెట్టేశాం సో ఇప్పుడు ఇది బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాని ఉపయోగించుకొని ఈ లోపల ఉండే వైరస్ డివైడ్ అవుతుంది సో డివైడ్ అయ్యి ఫైనల్ గా బ్యాక్టీరియా బర్స్ట్ అయ్యి ఈ డిజైర్డ్ ఎఫెక్ట్ ఉండే వైరస్ రిలీజ్ అవుతుంది అలా మనం కాపీస్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు త్రూ వైరస్ అయితే కానీ ఎలా చేసినా గానీ మనకి బ్యాక్టీరియా అనేది కావాలి మీడియం గా కాపీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి